నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలను ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని ఆది సోమవారాలలో స్పర్శ దర్శనం సామూహిక గర్భాలయ అభిషేకాలు మాసాంతం నిలుపుదల చేశారు. అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు 4 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తామని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రధాన ఆలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం పుష్కరణి హారతి నిర్వహించనున్నారు. జన్మాపాని జన్మాపాని పాపం పాప.